హాయ్ గాయ్స్, నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం చెప్తున్నాను. అండ్ చాలామంది జియో డేటా బ్యాలెన్స్ వేయించుకుందాం అని చెప్పి షాప్స్ వెళ్తున్నారు, కానీ స్టూడెంట్స్ మాత్రం మామూలుగానే బ్యాలెన్స్ రీఛార్జ్ చేస్తున్నారు. కొంతమందికి ఏంటంటే రీఛార్జ్ అమౌంట్ ఎంతో తెలియట్లేదు. ఇప్పుడు 399 అనుకోండి, వాళ్ళు తెలియక 1 రూపీ ఎక్స్ట్రా చెప్పేస్తున్నారు, అప్పుడు టాక్ టైం బ్యాలెన్స్ పడుతుంది. కొంతమంది 199 అనుకోండి, 200 చెప్పిస్తున్నారు, అట్లాంటప్పుడు టాక్ టైం బ్యాలెన్స్ వస్తుంది. సో ఇలా చాలామంది టాక్ టైం బ్యాలెన్స్ వచ్చింది. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళకి కస్టమర్ కేర్ కాల్ చేయడం కూడా తెలియదు, కొంతమందికి తెలుసు. సో ఇలా తెలుసుకున్న తర్వాత కస్టమర్ కేర్కి కంప్లైంట్స్ అనేవి జియోకి వెళ్ళినాయి. సో జియో యూజర్స్ చాలామంది ఉన్నారు. 4G సర్వీస్లో దేశవ్యాప్తంగా ఇప్పుడు చూసుకుంటే జియోనే టాప్ లీడింగ్లో ఉంది, అండ్ ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారు. సో ఇలా కంప్లైంట్స్ పెరగడం వల్ల జియో పైనుంచి అప్డేట్ వచ్చింది. ఏంటంటే మీ దగ్గర ఉన్న మెయిల్ బ్యాలెన్స్ని డేటా బ్యాలెన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అని. సో ప్రజెంట్ అయితే వేరే ఏ నెట్వర్క్లోనూ ఈ ఫీచర్ అనేది లేదు. సో ఇది ట్రిక్ ఉంది ఫ్రెండ్స్, ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఆ ట్రిక్ ఎలాగో తెలుస్తుంది. సో మీ దగ్గర ఉన్న మెయిన్ బ్యాలెన్స్ని డేటా బ్యాలెన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకో సెకండ్ ఆప్షన్ ఏంటంటే, సో ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు రీఛార్జెస్ చేస్తే చాలా యాప్స్ నుంచి మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. పేటిఎం కానీ, ఫ్రీచార్జ్ కానీ, మోబిక్విక్ కానీ, ఫోన్పే కానీ, ఇంకా డిఫరెంట్ వాలెట్స్ ఉన్నాయి. దేశంలో టాప్ లీడింగ్ వాలెట్స్ ఎన్నో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తున్నాయి, అండ్ వెబ్సైట్స్ కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ కానీ మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి. సో ఇలాంటి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వచ్చినప్పుడు, ఇట్లాంటప్పుడు మీరు చిన్న చిన్న రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రజెంట్ అయితే జియో ఫుల్ టాక్ టైం వచ్చేసి 100 రూపీస్ ఉంది. సో ఒకసారి మీరు రీఛార్జ్ చేసే ముందు ప్లాన్స్ అన్నీ చూసుకొని మీరు రీఛార్జ్ చేసుకోండి. సో 100 రూపీస్ 400 రీఛార్జ్ చేసుకోవాలనుకోండి 4 టైమ్స్, అదేవిధంగా 200 రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే 2 టైమ్స్. సో ఇలా చేసుకున్న తర్వాత దాన్ని డేటా బ్యాలెన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ మీరు స్కిప్ చేయాలి ఆప్షన్ ఉంటుంది. తర్వాత రీఛార్జ్ క్లిక్ చేసేయండి. రీఛార్జ్ క్లిక్ చేసిన తర్వాత మీ జియో నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏ నెంబర్కి అయితే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఏ నెంబర్కి అయితే 4 టైమ్స్ 100 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నారో, సో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు కన్ఫర్మ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో మీ మొబైల్ నెంబర్ ఉంటుంది, సో కన్ఫర్మ్ అనేది క్లిక్ చేసేయండి. సో మీరు ఏ ప్లాన్ అయితే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో దానికన్నా కొంచెం ఎక్కువ ఉండేటట్టు, 1 రూపీ అయినా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. సో మీకు 149 రూపీస్ ప్లాన్ కావాలనుకుంటే 150 రూపీస్ ఉండేటట్టు, అండ్ 449 కావాలంటే 450 ఉండేటట్టు, అండ్ 399 కావాలనుకుంటే నేను చెప్పినట్టు 4 టైమ్స్ 100 రూపీస్ రీఛార్జ్ చేసుకోండి. అండ్ చాలామంది తెలియక చేస్తారు తప్పు, ఎక్కువగా చేసేది ఏంటంటే ఇక్కడ ఎనేబుల్ ఆటో రీఛార్జ్ టు ఎంజాయ్ ఎన్క్రిప్టెడ్ సర్వీస్ అని ఉంటుంది. సో అక్కడ టిక్ మార్క్ ఉంటుంది. సో ఆ టిక్ మార్క్ అనేది మీరు తీసేయండి. ప్లాన్ డీటెయిల్స్ చూపిస్తుంది, మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేసేయండి. మేక్ పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్ అనేది ఒక ఆప్షన్ ఎగస్ట్రా వస్తుంది. సో మెయిన్ బ్యాలెన్స్ అని చెప్పి, సో ఆప్షన్ మీకు నెట్లో రాకపోతే మైజియో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మైజియో యాప్లో మీకు దీంట్లో ఎలాగుందో సో అదే విధంగా రీఛార్జ్ నో అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి, అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరు నార్మల్గా ఇక్కడ 399కి మీ దగ్గర ఓచర్స్ ఉంటే ఓచర్స్ మనీ అనేది 50 రూపీస్ కట్ అయిపోతుంది. సో ఆ ప్రొసీజర్ మీరు ఫాలో అయితే నేను చెప్పిన ట్రిక్ అయితే పనిచేయదు. పక్కన ఇంటూ మార్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత నేను చెప్పే ఆప్షన్ అనేది అవైలబిలిటీలోకి వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత నేను చెప్పే ఆప్షన్ అనేది అవైలబిలిటీలోకి వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే అకౌంట్ బ్యాలెన్స్ అని చెప్పి మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని ఇక్కడ చూపిస్తుంది. సో పక్కనే పే సింబల్, పే అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇంకా మీ రీఛార్జ్ అనేది సక్సెస్ అయిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోకి మీకు వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు దీని గురించి ఏదైనా డౌట్ ఉంటే మీరు కస్టమర్ కేర్కి ఒకసారి కాల్ చేసి దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోండి, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్దని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో బెస్ట్ టాపిక్ తీసుకొచ్చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీవన్.